మూడేళ్లు సంబంధించిన గుర్తింపు రుసుమును ఒకేసారి చెల్లించాలని తెలంగాణ సాంకేతిక విద్యా మండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తిరస్కరించడంతో తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో గందరగోళం నెలకొంది. మంగళవారమే కౌన్సిలింగ్ ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 187 కాలేజీల్లో 162 కాలేజీలకు మాత్రమే ఏఐసిటిఈ అనుమతి ఇచ్చింది. కాగా ఏఐసిటిఈ అనుమతి ఇచ్చిన 162 కళాశాలల్లో 100కు పైగా కాలేజీలకు తెలంగాణ సాంకేతిక విద్యా మండలి అనుమతి నిరాకరించింది. ప్రతి కాలేజీలో ఉన్న సీట్లు అన్నింటికీ మూడేళ్లు సంబంధించిన గుర్తింపు రుసుమును ఒకేసారి చెల్లించాలని సాంకేతిక విద్యా మండలి తేల్చి చెప్పింది. సాంకేతిక విద్యా మండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూడేళ్ల అనుబంధ గుర్తింపు ఫీజు చెల్లించమనడం సరికాదన్నారు. దీంతో తెలంగాణ సాంకేతిక విద్యా మండలి మూడేళ్లు సంబంధించిన గుర్తింపు రుసుము చెల్లించాల్సిందే అంటూ 100కు పైగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును తిరస్కరించింది. విద్యా మండలి విధించిన నిబంధనలలో సడలింపులు ఇవ్వాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం నుంచే కౌన్సిలింగ్ ఉండడంతో గుర్తింపు వస్తుందా లేదా కౌన్సిలింగ్ జరుగుతుందా అన్న టెన్షన్లో అటు కళాశాలల యాజమాన్యాలు మరియు విద్యార్థులు టెన్షన్లో ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.